మెదక్ జిల్లా వెల్దుర్తి జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ వద్ద ఉపాధ్యాయులు సామూహిక నిరసన కార్యక్రమం చేపట్టారు. సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టి పెన్షన్ విధానాన్ని స్వస్తి పలికినటువంటి ప్రభుత్వాలు తక్షణమే ఉపాధ్యాయులకు ఓపీఎస్ విధానాన్ని అమలుకు తీసుకురావాలని, రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని వారు అన్నారు. రాష్ట్రాల్లో ఏదైనా కానీ పెన్షన్ విధానాన్ని అంటే సిపిఎస్ విధానాన్ని తీసేసి జీపీఎఫ్ విధానాన్ని అంటే ఓపీఎస్ విధానాన్ని తీసుకొద్దామని ఉద్దేశంతో కంపెనీలు వేయడం జరుగుతున్నారు. మరి అదే ఉద్దేశంతో కూడా మన సీఎం గారికి మేము ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున విన్నవించుకున్నది. తప్పకుండా మీరు కూడా సార్ మా యొక్క బాధను అర్థం చేసుకొని మీరు కూడా ఒక కమిటీ వేసి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. కమిటీని వేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన సీఎం కేసీఆర్ గారు మరి ఉద్యోగ ఉపాధ్యాయులతో మంచి ప్రభుత్వం మంచి ఫ్రెండ్లీగా ఉండేటువంటి సానుకూల దృక్పథంతో ఉన్నటువంటి కేసీఆర్ గారు మరి దయచేసి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసే దిశగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉద్యోగ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో పెన్షన్ విధ్రోహ దినంగా మనం పాటిస్తున్నాం. ఏదైతే 2004లో తీసుకొచ్చినటువంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని మూకుమ్ముడిగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఈరోజు నిరసన మనం హిందుత్వ మండలంలో తెలియజేయడం జరుగుతుంది.